కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ సంచలన వ్యాఖ్యలు చేశారు. గత ప్రభుత్వం దొంగ పట్టాలు, దొంగ పాస్ పుస్తకాలు, అలాగే ఫేక్ రిజిస్ట్రేషన్, భూ కబ్జా, బైపాస్ రోడ్డు చుట్టూ ఉన్నటువంటి భూములను కాజేసిందని ఆయన ఆరోపించారు. అధికారులు ఏ చిన్న తప్పు చేసినా ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఎన్టీఆర్ కాలనీలో కరెంటు, నీళ్లు, డ్రైనేజీ, అభివృద్ధి పనులు చేపడతామని ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్ తెలిపారు. నాయకులకు కానీ, బూత్ కన్వీనర్లకు కానీ, బూత్ కమిటీకి కానీ, గ్రామ కమిటీకి కానీ, మండల కమిటీకి కానీ, అదేవిధంగా పట్టణ కమిటీకి కానీ అప్పీల్ చేస్తున్నాం. మీరు మీ వంతుగా మీ ప్రాంతంలో ఉన్నటువంటి లబ్ధిదారుల ఎంపికలో భాగస్వామ్యం తీసుకోండి, చొరవ తీసుకోండి అని చెప్పేసి కూడా అప్పీల్ చేస్తున్నాం. ఈరోజున రివ్యూ మీటింగ్లో భాగంగా మేము ఆలోచన చేస్తే మొన్న కూడా ఒకసారి ఎన్టీఆర్ కాలనీ ఆడివారు చెందుకున్నటువంటి ప్రాంతంలో రివ్యూ మీటింగ్ పెడితే మా దృష్టి కొన్ని సమస్యలు వచ్చినాయి. అంతే స్థాయిలో కొన్ని మోసాలు వచ్చినాయి. మోసాల మీద కూడా పూర్తి స్థాయిలో విచారణ జరగబోతోంది.